నమస్కారం అంతర్నేత్ర వీక్షకులకు స్వాగతం నేను మెసియస్ భారత ప్రభుత్వం దేశంలోని ఉన్నటువంటి వివిధ రకాల వైకల్యం కలిగిన వ్యక్తులను గుర్తించి ఒక డేటాబేస్ ను రూపొందించడానికి ప్రతి ఒక్క వికలాంగుడికి వైకల్య గుర్తింపు కార్డు అనేది జారీ చేయడానికి ప్రత్యేకమైనటువంటి ఐడి ప్రాజెక్ట్ అనేది అమలు చేయడం జరుగుతుంది ఈ ప్రాజెక్టులో భాగంగా వికలాంగులకు పారదర్శకంగా అంటే న్యాయంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంటే ఫలాలు చేకూరాలని వికలాంగులైన ప్రతి వ్యక్తికి భారత ప్రభుత్వం ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పేసి ఈ ఐడి కార్డును అందించాలని నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగానే వివిధ రకాల వైకల్యాలు కలిగిన వికలాంగులను ఈ కార్డు ద్వారా అంటే ఈ ఐడి కార్డు ద్వారా గుర్తించాలని నిర్ణయించడం అనేది జరిగింది అంటే ఈ కార్డు ద్వారా ఏం జరుగుతుంది అంటే ఈ కార్డు ద్వారా వికలాంగులలో ఏకరూపతను నిర్దేశించడం అనేది జరుగుతుంది అంటే ఏకరూపత అంటే ఏంటి అంటే శారీరక వికలాంగులు గానివండి అంధులు గానివండి బధిరులు గానివండి ఈ విధంగా ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ లో 21 రకాల వైకల్యాలన్ననిది నిర్ణయించడం జరిగింది ఈ వైకల్యాలు గల వారందరిని గుర్తించి ఏ కేటగిరీకి ఆ కేటగిరీని ప్రత్యేకంగా గుర్తించడం అనేది జరుగుతుంది అంటే శారీరక వికలాంగులు ఎంతమంది ఉన్నారు బ్లైండ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు బదిరిలు అంటే చెవిటి మూగవారు ఎంతమంది ఉన్నారు ఈ విధంగా ఏ కేటగిరీ వికలాంగులు ఎంతమంది ఉన్నారు అని ఈ UIDA కార్డు ద్వారా గుర్తించడం అనేది జరుగుతుంది అయితే గ్రామీణ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు ఈ వివిధ కేటగిరీల వికలాంగులను వేరువేరుగా గుర్తించి ఈ ఐడి కార్డును అందించడం అనేది జరుగుతుంది దీని వల్ల ప్రతి ఒక్క వికలాంగుడికి వారి యొక్క శారీరక వైకల్యాన్ని అంటే వారి యొక్క వారికి కలిగిన వికలత్వాన్ని మరియు వారి యొక్క ఆర్థిక పరిస్థితిని గుర్తించడానికి ఈ కార్డు అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పవచ్చు ఈ ఐడి కార్డులు గతంలో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేవారు అంటే ఈ యుఐడి కార్డు గురించి తెలిసిన వారు ఎవరైతే ఉంటారో ఆన్లైన్ లోకి వెళ్ళి వారి వివరాలు నమోదు చేసుకొని ఈ యుఐడి కార్డును తీసుకోవడం అనేది జరిగింది కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే అంటే భారత ప్రభుత్వమే దేశంలోని వికలాంగులందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి గ్రామానికే ఈ యుఐడి కార్డులను పంపించడం అనేది జరిగింది అయితే ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని వికలాంగులందరికీ ఈ యుఐడి కార్డులు జారీ చేయడానికి వాళ్ళు మన జిల్లాల్లో ఉన్నటువంటి సదరం ఐడిలను తీసుకోవడం అనేది జరిగింది అంటే ప్రతి ఒక్క వికలాంగుడు సదరం సర్టిఫికేట్ కలిగి ఉంటాడు కదా ఈ సదరం సర్టిఫికేట్ తీసుకునే సందర్భంలో వారికి ఒక 17 అంకెల సదరం ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ సదరం ఐడిని కేంద్ర ప్రభుత్వం యుఐడి కార్డులు జారీ చేసే వాళ్ళు ఈ సదరం ఐడిని తీసుకొని ఈ యుఐడి కార్డులను అనేది తయారు చేయడం అనేది కూడా జరిగింది ఇలా వారు తయారు చేసిన కార్డులను మరి ఏ విధంగా పంపిణీ చేస్తారు మరి వాళ్ళు మన సదరం డేటాను తీసుకొని సదరం సర్టిఫికెట్ ఐడి నెంబర్ తీసుకొని యుఐడి కార్డులు తయారు చేశారు కదా మరి మనకు ఏ విధంగా అందుతాయి అంటే ఇలా తయారు చేసిన కార్డులను మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రభుత్వంలో భాగమైనటువంటి ICDS ప్రాజెక్ట్ అంటే మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పనిచేసేటటువంటి అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు కదా అంగన్వాడీ టీచర్స్ ద్వారా మనకు చేరవేయడం అనేది జరుగుతుంది అంటే ఈ విధంగా భారత ప్రభుత్వం తయారు చేసిన యుఐడిఏ కార్డులను ICDS పరిధిలో పనిచేసేటువంటి అంగన్వాడీ
టీచర్లకు అందజేయడం అనేది జరిగింది. అయితే వాళ్ళు అంగన్వాడీ టీచర్లు మన గ్రామంలో పనిచేసేటువంటి అంగన్వాడీ టీచర్లు ఈజీగా సులభంగా మనల్ని గుర్తించడానికి ఆస్కారం ఉంది. కాబట్టే ఈ అంగన్వాడీ టీచర్లకు ఈ ఈఐడి కార్డులను పంపిణీ చేసే బాధ్యతను ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ విధంగా వారికి కార్డులు అప్పగించిన తర్వాత ప్రభుత్వం చేసింది ఏంటంటే వారికి ఒక యాప్ను అనేది ఇవ్వడం జరిగింది. అది ఈఐడి ట్రాకింగ్ యాప్ అంటారు. ఆ యాప్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. ఈ విధంగా వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్న యాప్ని వాళ్ళ సెల్లో నిక్షిప్తమై ఉంటుంది. మీ గ్రామానికి వచ్చినటువంటి యుఐడి కార్డులు అన్నీ కూడా వారి దగ్గరే ఉంటాయి. అయితే ఆ కార్డు మీద మీ యొక్క ఫోటో, మీ యొక్క యుఐడి నెంబరు, మీ యొక్క డిజబిలిటీకి సంబంధించిన పర్సంటేజీ, మీ యొక్క పుట్టిన తేదీ సర్టిఫికేట్లు ప్రింట్ చే పుట్టిన తేదీ డేట్లు వ్రాయబడి ఉంటాయి, ప్రింట్ చేయబడి ఉంటాయి. ఈ విధంగా ప్రింట్ చేసిన కార్డులను, మీ యొక్క ఫోటోను గుర్తించి వారు మీ దగ్గరకు రావడం అనేది జరుగుతుంది. వారు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ కార్డు మీదేనని గుర్తించడానికి, అంటే నిజ నిర్ధారణ చేసుకోవడానికి వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి యాప్ని ఓపెన్ చేసి మీ కార్డుపై ప్రింట్ చేయబడినటువంటి యుఐడి నెంబర్ను ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. మీ కార్డు పైన ఉన్నటువంటి యుఐడి నెంబర్ను ఎంటర్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. డీటెయిల్స్ అన్నీ అంటే ఏంటి అంటే మీ యొక్క సదరం సర్టిఫికేటు, ఐడి నెంబరు, మీ యొక్క డిజబిలిటీ రకము, మీ యొక్క డిజబిలిటీ పర్సంటేజీ, మీ యొక్క అడ్రస్సు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. ఈ కార్డుపై ఉన్న సమాచారము, యాప్లో ఉన్న సమాచారము ఒకటే అని నిజ నిర్ధారణ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ విధంగా యాప్ను ఓపెన్ చేసి నిజ నిర్ధారణ చేసుకునే సందర్భంలో ఖచ్చితంగా మీ యొక్క మొబైల్ నెంబర్ను వాళ్ళు ఎంటర్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ మొబైల్ నెంబర్ను, అంటే నిజమైన ఎప్పుడు పనికొచ్చే మొబైల్ నెంబర్ను, ఎప్పుడు మీ దగ్గర ఉండే మొబైల్ నెంబర్ను అంగన్వాడీలకు ఇచ్చి ఆ నెంబర్ను ఆ యాప్లో ఎంటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగానే అంగన్వాడీలు మీ యొక్క సెల్ నెంబర్ను ఎంటర్ చేస్తారు. అంతేకాకుండా ఇది మీ కార్డే, ఇది మీకు జారీ చేసినటువంటి యుఐడి కార్డే అని నిర్ధారించుకోవడానికి మీ యొక్క ఫోటోను వారి సెల్లు ద్వారా తీసి, అప్పటికప్పుడు మీ యొక్క ఫోటోను వారి సెల్లు ద్వారా తీసి ఆ ఫోటోను ఆ యాప్లో అప్లోడ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఈ విధంగా అప్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ కార్డు హోల్డరు, మీరు ఇచ్చేవారు ఒకరేనా, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి అని సూచనలు వచ్చిన తర్వాత వాళ్ళు మీరు పంపించినటువంటి కార్డు, ఇప్పుడు నేను పంపించినటువంటి ఫోటో ఒక్కరిదే, ఇది వీరికి సంబంధించిన కార్డే అని నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళు ఓకే బటన్ ప్రెస్ చేస్తేనే మీ యొక్క యుఐడి కార్డు అనేది ఆ యాప్ ద్వారా నిక్షిప్తం కావడం జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళు మీ ఫోటోను అప్లోడ్ చేసిన తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి మీ యొక్క యుఐడి కార్డును మీకు అందజేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా యుఐడిఏ కార్డును మీ అంగన్వాడీల ద్వారా మీరు పొందవచ్చు. గతంలో మాదిరిగా మీ సేవా సెంటర్లకు కానీ ఆన్లైన్ సెంటర్లకు కానీ వెళ్ళి మీరు యుఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరము లేదు. మీ ఇంటి దగ్గరకే వచ్చి మీకు యుఐడి కార్డును అందజేయడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తించి, అంటే గ్రామంలో ఉన్న వికలాంగుల దగ్గరికి అంగన్వాడీలే వచ్చి మీ యొక్క యుఐడి కార్డును, మీ యొక్క వివరాలను ఆ యాప్లో నిక్షిప్తం చేసి మీ కార్డు మీకు ఇవ్వడం జరుగుతుంది. కానీ కొంతమంది వలసలు వెళ్ళి ఉంటారు, అంటే బతుకు తిరుగు కోసము హైదరాబాద్ కానీ ఇతర ప్రాంతాలకు కానీ వలస వెళ్ళిన వారు ఉంటారు. వారందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే మీ గ్రామానికి వెళ్ళి
మీ అంగన్వాడీ టీచర్ను సంప్రదించండి. మీ యొక్క యుఐడి కార్డును మీరు పొందండి. తప్పకుండా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇతర ప్రాంతాలలో నివసించిన వారు తమ యొక్క సొంత గ్రామానికి వెళ్ళి యుఐడి కార్డులను తీసుకోవాలని మనవి చేస్తున్నాను. ఇది యుఐడి కార్డుకు సంబంధించినటువంటి సమాచారము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. ధన్యవాదాలు.